అనకాపల్లి జిల్లా శ్రీశ్రీశ్రీ నోకాంబిక అమ్మవారి దేవస్థానం విస్తరణంలో భాగంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మరియు స్వరూపానంద స్వామి చేతుల మీదుగా 10 కోట్ల వ్యయంతో ఈ ఆలయానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ మాట్లాడుతూ, ఇప్పటికీ నోకాంబిక అమ్మవారి ఆదాయం 7 కోట్లు నిల్వ ఉండగా స్థానిక వైసీపీ నాయకులు, ఆలయ అభివృద్ధి కమిటీ వైసీపీ నాయకులు దాడి జైవీర్, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు రత్నాకర్ అభ్యర్థన మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తమ వంతుగా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు 3 కోట్లు వెచ్చించడంతో పనులు ప్రారంభించేందుకు వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండలం ఎంపీపీ గోర్ల సూరిబాబు, దాడి జైవీర్ మిత్రమండలి మరియు కార్పొరేటర్లు ఎల్లా సుబ్బారావు, సౌజన్య, కొణతల నిర్మా భాస్కర్రావు, ఆళ్ల నాగేశ్వరరావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దాడి నారాయణరావుతో పాటు వైసీపీ మహిళా విభాగ నాయకురాలు, సింహాచలం దేవస్థానం డైరెక్టర్ పంచరి పద్మ, అరుకు దాడి లక్ష్మి, మర్రిపల్లి శోభ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తదితరులు ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి దాదాపు 10 కోట్ల రూపాయలతో ఈ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి వారి స్వహస్తాలతో ఆ శంకుస్థాపన కార్యక్రమానికి మంచి ముహూర్తం, ఉదయం 7:42 గంటలకు బలమైనటువంటి ముహూర్తానికి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మొన్న గౌరవ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అనకాపల్లి విచ్చేసినప్పుడు ఆ రోజు పెద్దలు రత్నాకర్ గారు, జైవీర్ గారు అందరం కూడా మన ఫండ్ టెంపుల్ ఫండ్స్ ఒక 7 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇంకో 3 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి కూడా సహాయం అందిస్తే పూర్తవుతుంది, ఆలయ పునర్నిర్మాణం అంతా కూడా పూర్తవుతుందని చెప్పి కోరిన వెంటనే వారు దానికి అంగీకరించి కూడా అందించినటువంటి సందర్భంలో వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మన అందరి తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కాశ్మీర్లో టీటీడీ ద్వారా నిర్మాణం జరుగుతున్నటువంటి, నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో వారు ఈరోజు రాలేకపోయారు. సో తప్పకుండా మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. అనేక దశాబ్దాల తర్వాత పునర్నిర్మాణం చేసుకున్నటువంటి ఈ ఆలయానికి సంబంధించి పూర్తిగా ప్రజల తాలూకు సహకారం, ప్రజల తాలూకా పూర్తి సహాయ సహకారాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొంచెం నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని దర్శన సందర్భాల్లో కానీ లేదా అమ్మవారిని పూజించేటువంటి సందర్భాల్లో కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు, నిర్మాణంలో ఉన్నటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కాస్త సహకరించాలని చెప్పి కూడా భక్తులందరినీ కూడా కోరుతూ ఉన్నాం. సో తప్పకుండా ఏదైతే ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు సహకారం కూడా తప్పకుండా వారిని కోరిన వెంటనే వారు కూడా అంగీకరించి నిర్మించేటువంటి దానికి వారు అందించినటువంటి సహకారం కూడా హృదయపూర్వకంగా వారికి కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ త్వరితగతిన పనులు పూర్తవ్వాలని, అమ్మవారి ఆశీస్సులు మన ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నిర్మాణం పూర్తిగా త్వరితగతిన జరిగేటువంటి దానికి సహకారాలు అందించాల్సిందిగా మీ అందరి ద్వారా కోరుతా ఉన్నాం.